రైట్ మొత్తంగా బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. రాష్ట్రపతి భవన్ కు విపక్ష పార్టీల ఎంపీలు నిరసన యాత్రగా చేరుకుంటూ ఉన్నారు. ఇప్పటికే విజయ చౌక్ వద్ద భారీ ఎత్తున పోలీసులను కూడా మోహరించారు. పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. శివ, బలరాం, ఇక విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి విజయ చౌక్ వద్ద ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. అయితే విజయ చౌక్ నుంచి పార్లమెంట్ భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు నిరసన చేపట్టేందుకు మోడీ అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకు గాని అనుసరిస్తున్న విధానాలకు ప్రతిపక్ష పార్టీలపై అణచివేత ధోరణికి గాని ఇటు అదానికి సంబంధించి హిండెన్బర్గ్ ఇచ్చిన రిపోర్టుపై ప్రధానంగా పలుమార్లు ప్రతిపక్ష పార్టీలు ఇటు లోక్సభ రాజ్యసభలో వాయిదా తీర్మానాలు ఇచ్చినప్పటికీ కానీ మరోవైపు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని అడిగినప్పటికీ కానీ దానిపై ఎటువంటి స్పందన లేకుండా పలుమార్లు సభను వాయిదా వేయడం, వాయిదా తీర్మానాలను తిరస్కరించడం కూడా చేస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీలన్నీ ఏర్పాటుపైకి వచ్చి విజయ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ కు వెళ్లేందుకు నిరసన దీక్ష తెలియజేసేందుకు ఆందోళన తెలియజేసేందుకు బయలుదేరారు. కానీ అక్కడే బార్కెట్లు ఏర్పాటు చేసి అక్కడ 144 సెక్షన్ విధించారు పోలీసులు. ఆ నేపథ్యంలోనే అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఇటు ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా బీఆర్ఎస్ గానీ తృణమూల కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ఎన్సీపీ మొత్తం 19 పార్టీలు ప్రతిపక్ష పార్టీలని కలిసి వచ్చి అవన్నీ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఇక పోలీసులకు ఇటు ప్రతిపక్ష పార్టీల ఎంపీలకు కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. కొంచెంపు అక్కడ కొంతమందిని అరెస్ట్ చేసి బస్సులలో తరలించారు. మరికొంతమందిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజెంట్ అయితే అక్కడ పరిస్థితి కొంచెం తమసినట్లుగా తెలుస్తోంది. మల్లికార్జున ఖర్గే కూడా కొద్దిసేపు క్రితం మాట్లాడారు. అంటే జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏర్పాటు చేయనప్పుడు ఎందుకు ఏర్పాటు చేయట్లేదు, అంటే ప్రధాని నరేంద్ర మోడీకి అదాని బినామీగా వ్యవహరించారు. మొత్తం ఆస్తులన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులు కానీ దేశంలోని ప్రాజెక్టులన్నీ కూడా అదానికి కట్టబెడుతున్నారు. మరోవైపు హిండెన్బర్గ్ ఇచ్చిన రిపోర్టు సంబంధించి ఎందుకు విచారణ జరపట్లేదు, చర్చించట్లేదు పార్లమెంట్ లో అనేది కూడా ప్రధానంగా ప్రతిపక్షాల ఆరోపణ. ఆ నేపథ్యంలో ఈరోజు రాష్ట్రపతి భవన్ ముట్టడికి విజయ చౌక్ లో ధర్నా చేయడానికి కూడా పిలిపించిన నేపథ్యంలో ఒక్కసారిగా అందరూ పార్లమెంట్ ఆవరణ బయటకు వచ్చి విజయ చౌక్ వద్ద నుంచి రాష్ట్రపతి భవన్ వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అక్కడే 144 సెక్షన్ విధించి బార్కెట్లు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కట్టడి చేసే ప్రయత్నం చేశారు. రైట్, థ్యాంక్ యూ శివ. कानूनी अपराध है. चिंता करके आपसे गुजारिश है, आप माननीय सदस्यों से अनुरोध है कि इसके आगे ना जाएं. यहाँ पर धारा 144 लगी हुई है. किसी भी